హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిల్లలు ఏదైనా మనం సక్సెస్ సాధించాలంటే మనం నేర్చుకునే అంశం మీద మనకు ఏకాగ్రత ఉండాలి ఏకాగ్రత అంటే కంప్లీట్ ఆ విషయం మీదే ఫోకస్ పెట్టడం కాన్సన్ట్రేషన్ పెట్టడం అన్నమాట అప్పుడు ఎంత టఫ్ సబ్జెక్ట్ అయినా సరే మనం ఖచ్చితంగా అర్థం చేసుకుని అందులో సక్సెస్ సాధిస్తాం అన్నమాట అలాగే మహాభారతంలో అర్జునుడు ఏ విధంగా ద్రోణుడు ద్రోణుడు అంటే పాండవుల గురువు అన్నమాట ఈ గురువు గారి దగ్గర అర్జునుడు ఏ విధంగా విద్య నేర్చుకున్నాడు ఎంత గొప్పగా సక్సెస్ అయ్యాడు అనే విషయాన్ని మనకు ఈ కథ తెలియచేస్తోంది ఇప్పుడు తెలుసుకుందామా ఏకాగ్రత అది హస్తినాపురం విలువిద్యలో శిక్షణ పొందిన రాకుమారులు ధనుర్బాణాలు ధరించి నిలుచున్నారు దూరంగా చెట్టు దాని మీద ఒక పక్షి బొమ్మ ఉంది ద్రోణుడు ముందుగా ధర్మరాజుతో రాకుమారా చెట్టును గమనించు నీకేం కనపడుతున్నాయి అని అన్నాడు పక్షితో పాటు చెట్టు కొమ్మలు ఆకులు కూడా కనపడుతున్నాయని ధర్మరాజు సమాధానం చెప్పాడు తర్వాత దుర్యోధనుడు భీముడు మొదలైన శిష్యులందరినీ అదే విధంగా ద్రోణుడు అడిగాడు వారు కూడా తమకు అన్ని కనపడుతున్నాయని చెప్పారు అంటే ఆ దూరంగా ఒక చెట్టు ఆ చెట్టు మీద ఒక పక్షి బొమ్మ పెట్టి ఆ రాకుమారులందరినీ టెస్ట్ చేయాలని వాళ్ళకు టెస్ట్ పెట్టాలని ఆ గురువు గారు అక్కడ నుంచో పెట్టి మీకేం కనపడుతున్నాయి అక్కడ అని అడిగారు అన్నమాట ఆ శిష్యులందరూ ధర్మరాజు అలాగే మిగిలిన దుర్యోధనుడు భీముడు వీళ్ళందరూ ఏం చెప్పారు మాకు ఆ చెట్టు చెట్టు కొమ్మలు దాని దానికి ఉన్నటువంటి ఆకులు అలాగే ఆ పక్షి బొమ్మ అలాగే అన్ని కనపడుతున్నాయి మాకు అక్కడ ఉన్నటువంటివి అన్నీ కనపడుతున్నాయి అని వాళ్ళందరూ సమాధానం చెప్పారు తర్వాత ద్రోణుడు అర్జునుడితో నీకు చెట్టు కనపడుతున్నదా అని ప్రశ్నించాడు లేదని సమాధానం చెప్పాడు మరి కొమ్మలు ఆకులు కనపడుతున్నాయా అని అడిగాడు ద్రోణుడు లేదని సమాధానం ఇచ్చాడు అర్జునుడు మరి పక్షి కనిపిస్తోందా మరలా లేదని అంటే మరి పక్షి కనపడుతోందాని ఎక్కువ అని అడిగాడు ద్రోణుడు అర్జునుడిని లేదు నాకు పక్షి కూడా కనిపించట్లేదు అని సమాధానం ఇచ్చాడు మరి నీకేం కనిపిస్తున్నది అని ద్రోణుడు అడిగినప్పుడు అర్జునుడు ఏం సమాధానం ఇచ్చాడు పక్షి కన్ను అని సమాధానం చెప్పాడు ఆ లక్ష్యాన్ని ఛేదించు అని ద్రోణుని నోటి నుంచి మాట వచ్చేలోపే అర్జునుడు విడిచిన బాణం పక్షి కన్నుకు తాకింది ఆ ప్రాంగణమంతా కరతాళ ధ్వనులు మారుమ్రోగాయి ఆనందంతో శిష్యుని ఏకాగ్రతను మెచ్చి గురు ద్రోణుడు ఆశీర్వదించాడు అంటే తనేం చూస్తున్నాడు అర్జునుడు ఏమీ పట్టించుకోవట్లేదు తన ఏకాగ్రత అంతా తన కాన్సన్ట్రేషన్ అంతా ఆ పక్షి కన్ను మీదే ఉంది లేదు నాకేమీ కనిపించట్లేదు నాకు ఆ పక్షి కన్ను మాత్రమే కనపడుతోంది అని అనగానే ద్రోణుడు అయితే నీ లక్ష్యాన్ని సాధించు అని ఆజ్ఞాపించాడు అనమాట ఆర్డర్ వేసేసాడు అంటే ఆ కన్నుకి గురిపెట్టి బాణం వేయి అని వెంటనే ఆ ద్రోణుడు చెప్పేలోపే బాణం వేసేసాడు అది కన్నుకు తగిలింది ఆ పక్షి పడిపోయింది అక్కడను వాళ్ళందరూ కరతాళ ధ్వనులంటే ఏమిటి చప్పట్లు చప్పట్లు కొట్టి అర్జునుడిని అభినందించారు అంత ఏకాగ్రత అర్జునుడికి ఉందన్నమాట చేసే పని మీద కాన్సంట్రేషన్ హండ్రెడ్ పర్సెంట్ పెడతాడు అర్జునుడు భారతంలోని ఈ ఇతివృత్తాన్ని గమనిస్తే అర్జునుడు తన దృష్టిని పూర్తిగా చేస్తున్న పని మీదే కేంద్రీకరించాడు అలా మనస్సు ఒకే విషయాన్ని గురించి నిలకడగా ఆలోచించడమే ఏకాగ్రత భూతద్దం ద్వారా సూర్యరశ్మి ఒకే చోట కదలకుండా ఉంచితే అది చెక్కను క్షణాల్లో కాల్చగలుగుతుంది కానీ నేరుగా తాకే సూర్యరశ్మి అంటే ఎండలో ఒక చెక్కను పెట్టామనుకోండి ఆ చెక్కకి ఏమీ అవదు వేడెక్కుతుంది అంతే అదే చెక్క మీద ఒక భూతద్దం తీసుకొచ్చి అలాగే పట్టుకుని ఉన్నాం అనుకోండి ఆ సూర్యకిరణాలు ఆ సన్ డైరెక్ట్ గా పడి ఆ ఒక స్పాట్ లో ఆ చెక్క ఏమవుతుంది బ్లాక్ గా మారిపోతుంది ఆ భూతద్దంలోంచి సన్ రైస్ ఎక్కడైతే పడుతున్నాయో అక్కడ కాలుతుంది అన్నమాట ఆ చెక్క అదే మామూలుగా ఎండలో పెడితే ఆ చెక్కకి ఏమీ అవదు అదే విధంగా సాధారణమైన స్థితిలో మన ఆలోచన శక్తి చెల్లాచెదరై ఉంటుంది అంటే మామూలుగా ఉన్నాం అనుకోండి మనకంత ఆలోచన శక్తి ఉండదు అదే ఆలోచన శక్తిని మనం ఒకే విషయంపై ఉంచినప్పుడు త్వరగా నేర్చుకోగలుగుతాం సార్ ఏదైనా సబ్జెక్ట్ చెప్తున్నారనుకో సైన్స్ సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు నువ్వు గ్రౌండ్లోకి ఎప్పుడు తీసుకెళ్తారు పీటీసారు ఎప్పుడు తీసుకెళ్ళి ఆడిస్తారు ఆ విషయం గురించి ఆలోచించావు అనుకో సార్ చెప్పేది సైన్స్ సబ్జెక్టా మ్యాథ్సా లేదా తెలుగా సాంస్క్రిట్ అన్నది కూడా నీకు అర్థం కాదు అంటే నీ దృష్టి గ్రౌండ్ మీద ఉంది అలా కాకుండా సార్ చెప్పే సబ్జెక్ట్ మీదే ఉందనుకో క్లాస్ లో ఏదైనా క్వశ్చన్స్ వేశారనుకో టక్కుమని మనం నుంచి ఆన్సర్స్ చెప్పచ్చు మనకి అలా గుర్తుండిపోతుంది మనం ఎగ్జామ్స్ లో ఓన్ గా ఆన్సర్ రాయగలుగుతాం చదవకుండా కూడా మనం ఆన్సర్ రాసేయచ్చు అదే ఆలోచన శక్తిని మనం ఒకే విషయం మీద పెట్టడం అన్నమాట అలా పెట్టినట్లయితే ఆ విషయాన్ని మనం త్వరగా నేర్చుకోగలుగుతాం ఇది మనస్సుకు సంబంధించింది మనసు ఒకే విషయంపై ఏకాగ్రతతో ఉండటాన్ని అభ్యాసం చేస్తే అన్ని విద్యలలోనూ రాణించగలుగుతాం అంటే ఏదైనా ఒక ఒక విషయం మీద ఏకాగ్రతతో కనుక మనం ఉన్నట్లయితే మనం ప్రాక్టీస్ చేసే ఏ విద్యనైనా మనం పర్ఫెక్ట్గా నేర్చుకోగలుగుతాం ఏ రంగంలో అయినా విజయం సాధించగలుగుతాం కదా కాబట్టి ప్రతి వ్యక్తికి అంటే ఇక్కడ మనం ప్రతి స్టూడెంట్కి అని చెప్పుకుందాం ఎందుకంటే మీరు అందరూ స్టూడెంట్స్ కదా ప్రతి స్టూడెంట్ కాన్సంట్రేషన్ ఖచ్చితంగా ఒకే విషయం మీద పెట్టండి మీరు నేర్చుకుంటున్న సబ్జెక్ట్ మీద పెట్టండి అన్ని విషయాలు ఆలోచించకండి అప్పుడు మీరు ఏదైతే నేర్చుకోవాలనుకున్నారో దాన్ని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఓకేనా మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ క్లిక్ చేసి ఉంచండి మీ వాల్యుబుల్ కామెంట్స్ని కింద కామెంట్ సెక్షన్ ఉంటుంది కదా Thank you, thank you friends. Have a nice day.